Hi friends, welcome back to our channel. So friends, manaku Rythu Runa Mafi sambandhinchi latest update chusukochu. 90,000 lopu Rythu Runa Mafi. Aithe manaku raithulaki ichinatuvanti maro ennikala haaminaithe nerveerche dishaga prabhutvam adugulu vesindi. Ee edadi 90,000 lopu gala raithula panta runalanu maafi cheyanunnattu manakaithe aarthika mantri Harish Rao aithe prakatinchadam jarigindannamata. 37,000 నుంచి 90,000 లోపు ఉన్నటువంటి రుణాలకు వర్తింపంటు చూసుకోవచ్చు. బడ్జెట్లో 6,385 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నీరుడి కంటే ఈసారి మనకు 2,385 కోట్లు అయితే అధికంగా కేటాయించడం జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి మరో హామీని నెరవేర్చనున్న ప్రభుత్వం అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు గత బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం 4,000 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈసారి 2,385 కోట్లు అధికంగా కేటాయించింది. మొత్తంగా మనకు 6,385 కోట్లను అయితే రైతు రుణమాఫీకి సంబంధించి కేటాయించడం జరిగింది. ఈ నిధులతో 37,000 నుంచి 90,000 లోపు రుణాలను మాఫీ చేయనున్నదన్నమాట. తద్వారా మెజార్టీ రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. తొలిసారి 2014 ఎన్నికల్లో రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది. అప్పట్లో 35.31 లక్షల మందికి 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసిందంటూ చూసుకోవచ్చు. అలాగే 2018 ఎన్నికల్లో పంట రుణాలను మాఫీ చేశామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు 37,000 లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మొత్తం మనకు 5,542,00,000 మందికి సో 5.42 లాక్స్ మందికి చెందినటువంటి 1,207 కోట్ల రుణాలు మాఫీ చేసింది. మిగిలిన 37,000 నుంచి 90,000 లోపు గల రుణాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయనున్నది. అయితే మనకు ఈ కంప్లీట్గా ఇప్పుడైతే మాఫీ చేస్తుందన్నమాట. కంప్లీట్గా మనకు ఈ వరి ధాన్యం కొనుగోలు అయిన వెంటనే కంప్లీట్గా ప్రతి ఒక్కరికి ఈ రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే అన్ని రంగాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నమాట. సో కంప్లీట్గా మనకు 1,00,000 వరకు అయితే రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే కంప్లీట్గా మనకు జియో కూడా జారీ చేసింది. సో ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రుణమాఫీకి సంబంధించి కానీ అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి రైతు బీమా రైతు భరోసా సో జాబ్ అప్డేట్స్ వీడియోస్ డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.